అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక కొత్త ప్రొడక్ట్ గురించి. సో అదేం ప్రొడక్ట్, దాని రివ్యూ, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను మీతో ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. అది మామాయర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆల్రెడీ మన ఛానల్లో మామాయర్త్ ఆనియన్ హెయిర్ మాస్క్ గురించి కూడా నేను చెప్పాను. అది నా మోస్ట్ ఫేవరెట్ మాస్క్ అయిందండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్పాను, నాకు బాగా నచ్చింది, మీరు కూడా యూజ్ చేయండి అని. సో వాళ్ళు కూడా ఇప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీలో కూడా చాలామంది మామాయర్త్ ఆనియన్ హెయిర్ మాస్క్ని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాంతోపాటు ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ని కూడా ఇంక్లూడ్ చేయండి, మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. ప్రొడక్ట్ గురించి డీటెయిల్గా వెళ్ళిపోదామా. సో చూపిస్తాను మీకు ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా. బయట ప్యాకేజింగ్ అంతా కార్డ్బోర్డ్ బాక్స్ ప్యాకేజింగ్ వస్తుంది అండ్ లోపల ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది ఆనియన్ హెయిర్ ఆయిల్. ఇది మెయిన్గా మన హెయిర్ని గ్రోత్ చేయడానికి, గ్రోత్ని ప్రమోట్ చేయడానికి మనకి హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆనియన్, నేను ఇదివరకు నేను మీకు చెప్తూనే వచ్చాను ఆనియన్ గురించి, మన హెయిర్కి ఆనియన్ అనేది ఎంత బాగా పనిచేస్తుంది ఏంటి అనేది ఆల్రెడీ మనం షేర్ చేసుకున్నాము, మాట్లాడుకున్నాము. సో ఆనియన్ అనేది మన హెయిర్కి చాలా 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 మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో మన హెయిర్ని గ్రోత్ చేయడానికి మెయిన్గా ఆనియన్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన హెయిర్ని బ్లాక్గా కూడా ఉంచుతుందండి. సో షోర్గా ఇది మాత్రం నేను ప్రాక్టికల్గా యూస్ చేసి దీని గురించి అయితే మాట్లాడుతున్నాను. సో ఇది మామాయర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ విత్ ఆనియన్ ఆయిల్ అండ్ రెడెన్సిల్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. హెయిర్కి ఒక షైన్ ఇస్తుంది, అలాగే ఒక నరిష్మెంట్ ఇస్తుంది, అలాగే మీ హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెయిర్ ఆయిల్ మెయిన్గా యూజ్ అవుతుందండి. అండ్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సో దీంట్లో అన్ని మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేశారు. మీ హెయిర్ని నరిష్ చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ని కూడా యూజ్ చేశారు. సో మీకు ఆల్రెడీ తెలుసు మామాయర్త్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్. ప్లాస్టిక్ని వాళ్ళు యూజ్ చేసేదానికంటే వాళ్ళు రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది పరాబిన్ అండ్ సిలికాన్ ఫ్రీ. అలాగే అన్ని హెయిర్ టైప్స్కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. హైపో ఎలర్జెటిక్, సో ఆల్రెడీ చెప్పాను అన్ని హెయిర్ టైప్స్కి ఇది సూట్ అవుతుంది అంటే ఇది హైపో ఎలర్జెటిక్ కాబట్టే సూట్ అవుతుంది. ఎందుకంటే ఎవరికి ఎలర్జీ లాంటిది ఏమి రాకుండా అందరికీ సూట్ అవుతాయి అన్నమాట ఈ ప్రొడక్ట్స్ అన్నీ. చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 499 రూపీస్ అండి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ ప్రైస్. దీని ప్యాకేజింగ్ అంతా చూసారు కదా. దీని అప్లికేషన్ ఎలానో అంటే జస్ట్ ఏం లేదండి, నేనైతే నార్మల్గా ఒక బౌల్లోకి తీసుకుంటాను అండ్ దాన్నే నేను డైరెక్ట్గా హెయిర్ మొత్తం అప్లై చేసేస్తాను. స్కాల్ప్ నుంచి రూట్స్ వరకు మొత్తం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేస్తాను. అప్లై చేసి ఒక 1-2 అవర్స్ ఉంచవచ్చు, లేదంటే ఓవర్ నైట్ కూడా మీరు ఉంచుకొని నెక్స్ట్ డేకి హెయిర్ వాష్ చేసుకోండి. సో మీ హెయిర్ స్మూత్గా ఉంటుంది. ఖచ్చితంగా యూజ్ చేసేటప్పటికి మీ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది షూర్గా. సో నాకైతే ఈ హెయిర్ ఆయిల్ చాలా చాలా బాగా నచ్చింది, చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఇది ఆనియన్ హెయిర్ ఆయిల్ గురించి. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే మా మ్యాథ్లో మీరు కూడా చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అండ్ చాలా మంచి రివ్యూస్ మీరు కూడా నాతో షేర్ చేసుకున్నారు. సో ఐ హోప్ మీకు ఇది కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇది అమెజాన్లో, నైకాలో అవైలబుల్గా ఉంది, అలాగే మామాయర్త్ అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. మామాయర్త్ అనే వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే Heavenly20 అనే ఈ కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఈ ఆఫర్ అనేది, ఈ కోడ్ అనేది ఓన్లీ మామాయర్త్ అనే వెబ్సైట్లో మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బై బై.